ముందుగా ఈరోజు నాకు అత్యంత ఆప్తులు మంచి స్నేహితులు మా నర్సాపురంలో జన్మించిన సత్యరాజు లక్ష్మీనారాయణ అనబడే బాపు అనబడే సత్యరాజు లక్ష్మీనారాయణ గారు వారి జన్మదినం ఈ సందర్భంగా వారిని ఒకసారి వారి కార్టూన్లో నిత్యం కూడా ఇప్పుడు చూసినా కూడా మనల్ని ఎన్ని కష్టాల్లో ఉన్న బాపు గారి కార్టూన్లు చూస్తే మనకు నవ్వు వస్తుంది. వారి సినిమాలు అత్యద్భుతమైన సినిమాలు, చలనచిత్ర రంగం ఉన్నంతకాలం మర్చిపోలేని సినిమాలు. ఆ బాపు గారిని ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఇక ఈరోజు రోజు చెప్పుకునే వేమన, అంటే ఇప్పుడు మాట్లాడుతున్న వేమన, సుమతి ఇవి కాకుండా ఇప్పుడు కొంతమంది విజ్ఞులైన, అంటే సుమతి లాంటి వేమన లాంటి విజ్ఞులైన ఎంతో మంది ప్రజలు, ఎందుకంటే చాలా మందికి విజ్ఞత వచ్చింది ఇప్పుడు, వారు మాట్లాడకుండా మాటని ఈరోజు చెప్పుకుందాం. తాము కష్టపడినా తమ పిల్లలు సుఖపడాలని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు. కానీ ఆంధ్ర ప్రజలు రివర్స్. తమ పిల్లలకు రేపు చెప్ప చేతికి వచ్చినా సరే ఈ రోజు తమకు ఏది ఫ్రీగా దొరుకుతుందా, ఎప్పుడు జేబులో వేసుకుందామా అని ఆలోచిస్తున్నారు అని ఎంతో మంది అంటున్నారు. జస్ట్ ఆలోచించండి, మరి ఎంతో మంది ఆలోచన కరెక్టా కాదా? మరి ప్రజలు వ్యవస్థలో రేపు చెప్ప చేతికి వచ్చినా సరే మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నా సరే ఇదే బాగుంది అనుకుంటారా? మరి మీరే ఆలోచించండి. ఇక ఈరోజు ఒక మూడు ముఖ్య అంశాలు. ముందుగా మరి 2 రోజుల నుంచి మరి కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. జగనన్న ఉద్యోగ దీవెన, ఇది నేను పెట్టుకున్న పేరు. రేపు మా వాళ్ళు కూడా అదే పేరు పెడతారేమో తెలియదు, జగనన్న వరకు కామనే. సో ప్రభుత్వం డబ్బు ఇచ్చినా కూడా అది దీవెన రూపంలో ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఉద్యోగ దీవెన అని చెప్పి ఈ స్కీమ్కి ఒక చక్కటి నామకరణం వాళ్ళు పెట్టి లోపే మనమే పెట్టుకుందాం. ఇందులో భాగంగా మరి ఆ పిఆర్సి గత 2.5 సంవత్సరాలుగా మరి 2019 అక్టోబర్లోనే అప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో 27% ఇంటర్యూమ్ రిలీఫ్ ఐఆర్ రూపంలో ఇవ్వటం జరిగింది. దాని నుంచి వాళ్ళే ఉన్న ఎంప్లాయీస్కి కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కానీ ఆ బెనిఫిట్ వలన సుమారు 15,500 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం జరిగింది. మరి మెయిన్ పిఆర్సి రిపోర్ట్ బయటికి రావడానికి టైం పడుతుందన్నారు. పిఆర్సి అంటే ప్రతి ఒక్కరు పిఆర్సి 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 అంటూ ఉంటారు. అందరికీ కూడా ఎంప్లాయీస్ అందరికీ తెలిసిన ప్రజలందరికీ కూడా తెలియాలి, పేర్ రివిజన్ కమిషన్, ఆ కమిటీ పేర్ రివిజన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది, అది ఎంత ఇవ్వాలో చెప్తారు. ఆ కమిటీ రిపోర్ట్ నార్మల్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆల్మోస్ట్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 43% ఆ ఫిట్మెంట్ ఆ పిఆర్సి రికమెండేషన్ కన్నా కాస్త ఎక్కువగా ఆ ఫిట్మెంట్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మరి అది సరిపోలేదనుకున్నారు, అయినా సరిపోలేదనే మరి ఎంప్లాయీస్ అందరూ కూడా మరి వాళ్ళే ఓపెన్గా చెప్పారు. 151 సీట్లు మాకు ఇచ్చి గెలిపించడానికి కారణం కేవలం 43% ఇవ్వటమే అన్నట్టుగా మరి వాళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ కమిటీ 14%, అంటే ముందు ఎవరో 27 అన్నారు కానీ 14% సరిపోతుంది. మరి కరోనా వచ్చింది, మరి కరోనా ఆంధ్ర రాష్ట్రంలోనే వచ్చినట్టు, దేశంలో ఇంకెక్కడ కరోనా లేనట్టు మాట్లాడుతున్నారు. సరే అసలు ఎందుకు వచ్చింది కష్టం అనేది నెక్స్ట్ వివరిస్తా. సో ఈ రకంగా మరి 14% అన్న తర్వాత మరి చాలామంది మాట్లాడుకునేది ఏంటంటే
మరి ముఖ్యమంత్రి గారిది పెద్ద మనసు, ఆయన చాలా దొడ్డ మనసు. కాబట్టి సమీర్ శర్మ గారు కానీ ఇంకా వేరే కమిటీ ఎవరైనా కూడా 14 అన్నప్పటికీ అవునవును అసలు వాళ్ళ కష్టాల గురించి మీరు ఏమనుకుంటున్నారు, 14% అంటే ఎలా ఉండగలుగుతారు అనుకుంటున్నారు, నో అని చెప్పి వారిని మందలించి మరి 27కో 28కో తీసుకొస్తారని ఆశిస్తున్నారు. ఒక చిన్న వీడియో చూద్దాం, ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మా ససమా గారు ఏమన్నారు కూడా చూద్దాం. ఆ వీడియో ఎప్పుడో బ్రహ్మానందంగా సినిమాలో వచ్చింది, నేటి నిజ జీవితానికి దగ్గరగానే ఉందని నాకు అనిపించింది. నా స్నేహితుడు మా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరి వేరే జనసేనలో అధికార ప్రతినిధిగా ఉన్నారు, నాకు మంచి స్నేహితుడు శ్రీనివాస్ గారు, వారు పంపించారు చూడండి రాజుగారు ఎలా ఉందని, భలే ఉందన్నాను, మీరు కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో. దగ్గరగా ఉందా, ఆగనాగనుకోవడం ఉంది. సరే ఇప్పుడు జగన్ అన్న, మన ముఖ్యమంత్రి జగన్ అన్న ఏమన్నారు, ససమా ఏమన్నారు కూడా ఒక చిన్న ఒక నిమిషం వీడియో. ఇదండి ఒప్పుకున్నారు ససమా గారు, అప్పట్లో మాకేమీ తెలియదని, అక్కడికదు ఇప్పుడు ఏదో ఆయన అంతా తెలిసినట్టు ఇలాగా మరి ఈ రకంగా చేతకాంతనంతో తెలియనితనంతో తెలిసి తెలియనితనంతో మరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఆర్థికంగా లేనిపోని ఆశలు కల్పించారు. ఇందాక మనం చూసాం ఆ బ్రహ్మానందం గారు ఆ వేణుమాలో సీన్లో ఎంత స్పష్టంగా ఉందంటే, మీకు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు, మరి పిఆర్సి మరి త్వరలో అతి త్వరలో ప్రకటించేస్తామని చెప్పి ఐఆర్ని మరి 27% ఇచ్చి ఇప్పుడు దాన్ని 14.5 ఒకవేళ
అంటే ఈయన మళ్ళీ పెద్ద మనసుతో 27 చేస్తారు మళ్ళీ జేజేలు కొట్టాలనే స్కీమ్ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ 14 చేశారనుకోండి మరి సుమారు ఒక రెండు నెలలు ఎవరికి జీతాలు ఇవ్వక్కర్లేదు మరి అది కూడా సేవ్ అయితే మరి 40 సంవత్సరాలకే వృద్ధులుగా భావించి కొన్ని కులాల వారికి ఇచ్చే స్కీమ్ని 30 సంవత్సరాలకి కుదించి మరిన్ని ఓట్లు కొనుక్కోవచ్చు లేదు 18 సంవత్సరాలు నిండితేనే ఓటు హక్కు వస్తుంది కాబట్టి అసలు మేము చేసేది ఏదైనా సరే ఓట్లు కొనుక్కోవడానికే కాబట్టి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకల్లా కొన్ని కొన్ని కులాల వారికి మరి ఇలా సంవత్సరానికి 15,000 కాడికి ఇస్తానని చెప్పి ఎంప్లాయీస్ సాలరీస్ని కట్ చేసి మరి ఇస్తారేమో కూడా చూద్దాం ఎందుకంటే ఓటు కోసం మేము ఏమైనా చేస్తాం మరి గతంలో మా ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో మరి ఒక మాట అన్నారు చెప్పింది చేయలేకపోతే రాజీనామా చేస్తాను తప్ప రాజీ పడనని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మరి వారు ఏం చేస్తారా అని మరి కొందరు భయంగా మరి కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి మాట తప్పని ముఖ్యమంత్రి గారు మరి సిపిఎస్నే మరి రద్దు చేస్తారా లేక రద్దు చేయలేకపోతే ఏం చేస్తానన్నారు అది చేస్తారా బట్ దాన్ని కూడా వెనక్కి తీసుకుంటారా అనేది మనం చూడాల్సిన అంశమే ఈ విషయంలో ముఖ్యంగా కొంతమంది ఉద్యోగ నాయకులు నిన్న చూశా పాపం సమీర్ శర్మ గారిని రీకాల్ చేయాలి ఇంకెవరో అందులో కమిటీలో ఉన్నా ఇంకెవరో ఐఏఎస్ ఆఫీసర్ని రీకాల్ చేయాలన్నారు మరి మీరు మతుని మాట్లాడుతున్నారా మతి లేక మాట్లాడుతున్నారా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడికైనా మీకు అర్థం కాదా ఎవరు మాట్లాడించారో మీకు అర్థం కాదా సమీర్ శర్మ గారికి ఏంటి మీకు ఎక్కువ వస్తే ఆయనకి ఏమైనా ఇబ్బందా ఆయన ఇంకో ఎక్స్టెన్షన్లో ఉన్నాడు ఇంకో 4 నెలలు ఆయన రిటైర్ అవుతారు వెళ్ళిపోతాడు ఆయనకి ఏమైంది ఆయన మీ బాగా కోరుకుంటాడు కదా వాళ్ళని రీకాల్ చేయాలి అని చెప్పి ఎవరి మీద ఎవరిని అడగాలో మీకు తెలియక ఎందుకు మాట్లాడుతున్నావో ఎవరి మీద ఎందుకు అటాక్ చేస్తున్నావో అర్థం కాక దాన్ని మీ మానసిక దౌర్బల్యం అనుకోవాలా మీ చేతగాంతనం అనుకోవాలా అని ప్రజలు నవ్వుకుంటున్నారు మరి ఇప్పటికైనా మీ సమస్యలు ఉంటే మీ సమస్యలు ఎవరితో చర్చించాలో మామూలుగా ఇటువంటి విషయాలు ఏదో చీఫ్ మినిస్టర్ ఆర్ ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడారు అంతే తప్ప ఈ రకంగా మరి పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ యూసురా రైకాప్ప జనరల్ సెక్రటరీ సరే వేరే డ్యూయల్ రోల్ ఏంటి ఓకే ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చుకోవటం ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చుకోవచ్చు తప్ప తగుదునమ్మా అంట మీతో కూర్చుంటే మీతో మాట్లాడతామంటే అసలు సిపిఎస్ ఏదో తెలియగా ఇచ్చాడని చెప్పి అంత పచ్చిందనం చెప్పిన తర్వాత కూడా ఆయన రాజీనామా కోరరా ఆయన నా పదవులను తీసేయమనరా చంద్ర శర్మను తీసేయాలా ఇలాంటి దివాలా కోరు నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి రేపో మాపో ఇలాంటి దివాలా కోరు మాటలు మాట్లాడే నాయకులకి మరి మీ ఉద్యోగస్తులే చర్మగీతం పాడాల్సి వస్తుంది ఉద్యోగస్తులంటే అందరికీ కూడా గౌరవభావం ఉంది అందరూ కూడా వారి కష్టాలని తమ సొంత కష్టాలలాగా భావిస్తున్నారు కేవలం కొద్దిమంది నాయకులు తప్ప నాయకుల్లో కూడా కొద్దిమంది మంచి నాయకులు ఉన్నారు వాళ్ళు నిరంతరం పోరాడుతున్నారు సీతారామనాయుడు గారు లాంటి అధికారులు ఎంత భయపెట్టినప్పటికీ కూడా ఏసీబీ కేసులని న్యాయంగా పోరాడే వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది సమయ నొక్కులు నొక్కుతున్నారు అధికారులను తప్పుపడుతున్నారు సో రేపొద్దున ముఖ్యమంత్రి ఏదో కార్తకు వస్తాం ఒక తృణమో పనమో ఆ 27కి తీసుకొస్తే ముఖ్యమంత్రి మహానుభావుడని కీర్తించడానికి ఒక స్కెచ్లో భాగంగా ఈ అధికారులే ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని రాంగ్గా గైడ్ చేస్తున్నారని చెప్పి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వటం కోసం కొంతమంది నాయకులు చేస్తున్న ఈ దరిద్రపు ప్రయోగాల్ని ఇంకా అర్థం చేసుకోలేని దరిద్రపు స్థితిలో ప్రజలు ఉన్నారని మీరు అనుకుంటే మీ
నిస్సహాయతకి అంటే నిస్సహాయులు ఉన్నారు మీకు తెలియదు కాదు మీ నిస్సహాయతకి మరి నాయకత్వానికి మ్యాచ్ కాదు కాబట్టి నిస్సహాయులు నాయకులుగా ఉంటారని పరిగరారు కాబట్టి మిమ్మల్ని మీ అంతట మీరు తప్పుకోరు కాబట్టి ఉద్యోగస్తులారా ఎంటైర్ పబ్లిక్ వీఆర్ విత్ యూ పీపుల్ ఆర్ విత్ యూ సో గెట్ ఎ గుడ్ లీడర్షిప్ అండ్ న్యాయంగా మీకు రావాల్సిన దాన్ని అడగడంలో తప్పు లేదు కాబట్టి మీకు అన్ని విధాల మరి న్యాయం జరగాలని కోరుకుంటూ దానికి ఎలాగ ఫైట్ చేయాలో అలాగ ఫైట్ చేయాలని చెప్పి మరి ఒక సలహా ఇస్తూ ఇక ఈ టాపిక్ని ఇక్కడితో ముగించి నిన్న ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం ఎన్నోసార్లు జగనన్న సినిమా దీవెన గురించి పాపం అమ్మఒడి ద్వారా ఆ విద్యా దీవెన ద్వారా ఆ వసతి దీవెన ద్వారా మీకు డైరెక్ట్గా నేను కిట్టి నింపుకోవడానికి మధ్యాహ్నం ఎంత రేటు పెట్టినా సరే కొనుక్కుంటున్న ప్రజలకు కనీసం వారి కష్టాన్ని మర్చిపోవడానికి వారు చూసే వినోదాన్ని అంటే సినిమా రూపంగా చూసే వినోదాన్ని అదైనా సరే ఆల్మోస్ట్ ఉచితంగా అందించే నిర్ణయంతో మరి ఎవడో తీసిన సినిమాని ఎవరో వాళ్ళ కష్టంతో ఎండల్లో వానల్లో రిఫ్లెక్టర్లు పెట్టుకుని గంతులేస్తూ అంటే అది ఎంత కష్టం తెలుసా ఒక సినిమా హీరో సరే ఫైట్లు గూపులు ఉన్నా ఎవరన్నా ఇవాళ రోజుల్లో ఆల్మోస్ట్ అందరూ నిజంగా చేస్తున్నారు అందుకే కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారు మన బాలకృష్ణ గారైనా చిరంజీవి గారైనా ఇప్పుడు మహేష్ బాబు అయినా మరి మహేష్ బాబు కాలు ఎరిగింది ఎవరికి చెయ్యి ఎరిగింది ఏమి ఎరుగుతున్నారు మరి వాళ్ళు కష్టపడుతున్నారు ఎండల్లో వానల్లో మరి ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ ప్రోడక్ట్ సినిమా అన్నది అన్ని సినిమాలు హిట్ కావు 105 సినిమాల కన్నా హిట్ కావు మరి అంత ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఎవరో తీసిన సినిమా ఎవరో ఆడించే థియేటర్ని సంబంధం లేని నువ్వు నేను రేటు ఫిక్స్ చేస్తాను ప్రజల కోసం అంటే ఇక్కడేంటి మళ్ళీ ఒక సామాజిక యాంగిల్ నువ్వు దోసేసి దోసేస్తావా దాసేసి దాసేస్తావా ఎవడో తీసిన సినిమాని మటుకు నీకు అప్పనంగా 5 రూపాయలు చూపెట్టేయాలా అది కూడా క్రెడిట్ కార్డు తీసుకొచ్చి కొనుక్కోవాలా ఇది ఆ రోజే చెప్పా ఇది చల్లదరా బాబు నీ ప్రోడక్ట్ కాదు ఇది పైగా ఇంకొక క్లియర్ అంశం ఏంటంటే ఇది జిఎస్టి పరిమిలో ఉంది సో జిఎస్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకే రకంగా దేశంలో ఉన్న అన్నిటి మీద ట్యాక్స్ వేస్తాం ఆ ట్యాక్స్ జిఎస్టి అనేది ఒకే రకంగా ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ అమ్మే రేటు కూడా మోర్ ఆర్ లెస్ అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉంటుంది అని దాని అర్థం మరి ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మరి పూర్వం అంటే ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో చెప్పి అది పట్టించుకోవద్దని ససమా చెప్పాడు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వచ్చి కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక మెగా స్టార్ ని ఇబ్బంది పెట్టాలని ఇంకా మన వాళ్ళు ఎవరో కూడా హీరోలు ఎవరు లేరు ఉంటే రామారావు ఫ్యామిలీ ఉన్నారు లేకపోతే నాగేశ్వరరావు ఫ్యామిలీ ఉన్నారు కృష్ణ గారి ఫ్యామిలీ ఉన్నారు లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ ఉన్నారు పోతే వాళ్ళే పోతారు మన వాళ్ళు ఎవరు లేరు అయినా మరి ఏమిటి ఇది మాట్లాడుకున్నాం కోర్టుకి వెళ్తే చాలు 5 నిమిషాల్లో కొట్టేస్తారని కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పాం అయ్యింది తీరింది నిన్న చెప్పేశారు స్పష్టంగా అందులో ఉన్న అవకతవకలను చూపెట్టి ముందు సస్పెండ్ చేశారు డీటెయిల్గా వెళ్తే ఆ జిఎస్టి పాయింట్ ఇంకెన్నో పాయింట్లు ఉన్నాయి మీకు నియంత్రించే హక్కు ఏమాత్రం ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీని నియంత్రించే హక్కు లేదు మీరు కావాలంటే ఒకటి చేసుకోవచ్చు ఒక బడ్జెట్ పెట్టండి మీరు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో పెట్టి ఖర్చులో 1/4 కూడా అవ్వదు నటుల్ని సెలెక్ట్ చేయండి మీ పాలసీ ప్రకారం హీరోలుగా మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకోండి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వండి
స్క్రిప్ట్ రైటర్స్ లో కూడా ఇవ్వండి, మన పార్టీ సిద్ధాంతం ప్రకారం సినిమాలు తీయండి, ఉచితంగా వేయండి, థియేటర్లు కూడా మీరే నిర్మించండి, మీరు థియేటర్లు నిర్మించండి ప్రభుత్వం తరఫున, ప్రభుత్వం తరఫున సినిమాలు కూడా తీయండి, రిజర్వేషన్లు ఇవ్వండి, ఆడించండి. అదే వినోదం కావాలి అనుకుంటే మీరు ఉచితంగా వేస్తే చూస్తారనుకుంటే ఇదే చూస్తారు. లేదు ఇప్పుడున్న మల్టీప్లెక్స్లో రేపు రాబోయే అల్లు అర్జున్ సినిమా, ఆ తర్వాత వచ్చే త్రిబులారు, భీమలా నాయకు, ఆదేశ్యాము, ఇలాంటి మంచి సినిమాలు డబ్బులు చూసుకుంటారు. మీరు ఇంకా మంచి సినిమాలు తీయండి, అప్పుడు ఈ సినిమాలు ఎవరో చూడరు. మీకు ఏదైనా ఖాళీ సమయాల్లో ఉంటే మీరే నటించండి, తప్పేం. అంతే తప్ప మీకు సంబంధం లేని విషయాల్లో ఈ రకంగా వెళ్తే మళ్ళీ ఇప్పుడు ఏదో అప్పీల్కి వెళ్తారట, మళ్ళీ తీరిపోద్ది. వద్దు సార్, మీ సినిమా దీవెన మాకు వద్దు. డబ్బులు ఉన్నాడు ఫస్ట్ వారంలో చూస్తాడు, డబ్బులు లేనాడు వారం తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే తగ్గించుకుంటారు రేట్లు, ఆ తర్వాతే చూస్తారు. దిస్ ఈజ్ నాట్ అన్ ఎసెన్షియల్ కమోడిటీ. ఎసెన్షియల్ కమోడిటీ ఈజ్ ఎలక్ట్రిసిటీ. ఆ పవర్ రేట్లు ఎలా తగ్గించాలో చూడండి. ఆ బొగ్గు కొనుగోలులో దుర్వినియోగం లేకుండా చూడండి. ఆ ప్లాంట్ ఆప్టిమం యూటిలైజేషన్ ఉండేలా చూడండి. తక్కువ ధరకి పవర్ని అందించండి. చిన్న వాళ్ళకి క్రాస్ సబ్సిడైజేషన్ అవసరం కాబట్టి ఇండస్ట్రీ ఎలాగో ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఏ రకంగా లాసులను తగ్గించాలి అనేది చూడాలి. కానీ ఈ రకంగా మనకు సంబంధం ఉన్న దాంట్లో మనం అసలు మేనేజ్మెంట్ ఏమీ లేకుండా, మనకు సంబంధం లేని దాంట్లో ఎవరో పాపులర్ హీరో, ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి ఆయన మార్కెట్ని చెడగొట్టాలని చెప్పి ఈ రకంగా చేయటం అనేది పద్ధతి కాదు. కాబట్టి దయచేసి మీరు అప్పీల్కి వెళ్తే వెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ ఫీజుల్ని ప్రభుత్వం మీద భారం మోపకండి. ఎందుకంటే స్టిక్కర్స్ పాస్ చేసి మరీ కొట్టేస్తారు కాబట్టి దయచేసి పెద్ద పెద్ద లాడ్లను తీసుకొచ్చేసి ఈ ఆర్గ్యుమెంట్లు చేసి మరింత ఖజానాకి బొక్క పెట్టొద్దని చెప్పి కోరుకుంటూ, మరి మీ సినిమా దీవెనని కోర్టులు తిరస్కరించని ప్రజలు కూడా తిరస్కరించారు. సో కాబట్టి ఇక్కడికి మీ సినిమా దీవెన ఆత్మని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మరి పార్లమెంట్లో సరే మా లోక్సభ 2 గంటల వరకు వాయిదా పడింది, రాజ్యసభ వాయిదా పడి ప్రారంభం అయిన తర్వాత మరి క్వశ్చన్ అవర్లో మా జాక విజయసాయిరెడ్డి ఆయన ప్రశ్నించాడు గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ గారిని, మేము మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మీరు మా మెటీరియల్ కాంపోనెంట్ ఇవ్వట్లేదు, అన్యాయం జరిగిపోతుంది, మా రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి అన్నారు. అయ్యా మాకు అసలు ఒక్క యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, అసలు మాకు బిల్లులే ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వకుండా సొమ్ము అంటున్నారు ఇల్లు, బిల్లులు ఇవ్వకుండా సొమ్ములు ఇవ్వడానికి మాకు ప్రొవిజన్స్ లేవు. సో కాబట్టి మీరు బిల్లు ఇస్తే మేము డబ్బులు ఇస్తాం. ఆల్రెడీ ఎన్నో వేల కోట్లు ఇవ్వటం జరిగింది, వాటికే పూర్తిగా బిల్స్ రాలేదు, మరి ఇక ముందు కూడా బిల్స్ ఇవ్వకుండా ఇలా అడుగుతున్నారని చెప్పి మరి ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా అసలు వీళ్ళ అంచనాలకి నిజాలకి అసలు సంబంధమే లేదు. గతంలో మనం చెప్పుకున్నాం మరి 6 నెలలకి సంవత్సరం మొత్తానికి 6,000 చిల్లర నోటు బడ్జెట్ అని అనుకుంటే 6 నెలల్లోనే 662% లోటు వచ్చింది. మరి అది 12 నెలలకు చూసుకుంటే మరి అది సుమారు 1400 నుంచి 1500% ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అది పూర్తిగా వాళ్ళ అవగాహన లోపం వలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాల వలన ఈ రకంగా జరుగుతుందని చెప్పి మరి నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను గతంలో లాస్ట్ వీక్ మరి కొంతమందితో అనరాని మాటలు కూడా నేను అనిపించుకోవాల్సి వచ్చింది. అది మా పార్టీ సంస్కారం కాబట్టి మరి మా పార్టీలో ఉన్న వాళ్ళకి అంతకు మించిన సంస్కారం
వచ్చే అవకాశం లేదు కాబట్టి మరి నేను ఆ పార్టీలోనే ఇంకా ఉన్నాను కాబట్టి ఉంచుకున్నారు కాబట్టి మరి మా పార్టీ సిద్ధాంతం ప్రకారం వారి భాషనే మన్నించవలసిన అంటే కంప్లైంట్ ఇచ్చా ఇచ్చినప్పటికీ కూడా అంతకుమించి నేనేమి చేయలేను చాలా ఆ పార్టీ వాళ్ళకు వచ్చిన భాషంతో వాడారు పార్లమెంట్లో పార్లమెంట్ బయట కూడా వాడారు మరి అయ్యే మాటల్ని మరొక రూపంలో మరి మా ముఖ్యమంత్రి గారికి చాలా చిరకాల చిన్ననాటి స్నేహితుడు మరి వారి స్నేహితులనే మరి వాళ్ళ పార్లమెంటరీ పార్టీ వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ని మొత్తానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వాళ్ళ చిన్ననాటి స్నేహితుల్ని మా లోక్సభ నాయకుడిగా నియమించుకున్నారు అలా నియమించబడ్డ చిన్ననాటి స్నేహితులైన మిథున్ రెడ్డి మరి నిన్న నేను చెప్పిన మాటలు నేనే ఉన్నాను రాష్ట్రం దివాలా కొట్టింది ఇంకా మీరు అప్పిస్తే ఇలాగే దుబారా అవుతుంది బ్యాంకుల దగ్గర తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వాలంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్బీఐ ఇవ్వట్లేదు సో అందుకని దొడ్డిదారులు ఆ బ్యాంకుల్లోంచి తీసేసుకుంటున్నారు ఆ బ్యాంకులన్నీ కూడా దివాలా కొట్టేస్తాయి త్వరలో జాగ్రత్తగా ఉండాలన్నాను అన్ని బ్యాంకులకి కూడా లేఖలు రాశాను ఈ రోజే నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దగ్గర నుంచి లేఖ వచ్చింది నువ్వు రాసిన వివరాలన్నీ అందినయి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలవారము అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది ఇంతకుముందే వేరే బ్యాంకుల నుంచి కూడా వచ్చింది ఎందుకంటే మరి ఇంకా అప్పు పుడతాం కష్టం అవుతుంది దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటి కేవలం నేను ఓట్ల కొనుగోలు కోసం మనకు ప్రాపర్గా ఓట్లు వేయించడం కోసం వాలంటీర్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి మరి ఆ ఓట్లు కొనుగోలు కోసం ఆ దీవెన ఈ దీవెన అని చెప్పి రకరకాల స్కీములు తీసుకొచ్చి మరి మొత్తాన్ని రాష్ట్రాన్ని ఆపణ చేశారు బ్యాంక్రప్ట్ చేశారు ఇదే మాటలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా చెప్పారు చెప్పి ఇంకా అప్పిచ్చి ఆదుకోండి లేకపోతే ఉచితంగా ఇచ్చి మేము ఇంకొన్ని ఉచిత స్కీములు చేయడానికి అవకాశం ఇవ్వండి అన్నట్టుగా ఆయన అభ్యర్థించారు సో అభ్యర్థనలో నా అభ్యర్థనకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అభ్యర్థనకి తేడా ఏంటంటే అయిపోయాం బాబు ఇంకా ఇవ్వకండి మొత్తానికి అయిపోతామని నేను చెప్పాను ఆయన కూడా అయిపోయాం బాబు ఇంకా ఇవ్వండి ఇంకా మేము ఇంకా మాటలు ఇచ్చుకుంటూ పోతామని చెప్పి ఆయన చెప్పారు క్లైమాక్స్ తేడా తప్ప మెయిన్ సినిమా అంతా ఒకటే మరి ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మళ్ళీ రేపు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వీలుగా సాక్షులు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వీలుగా మరి ఆ పింఛను 2250 నుంచి 2500 చేయటం జరిగిందన్నారు ఏముంది 10% పెరిగింది ఈ పాటికి ఇంకా పెరగాలి 20% సరే 10 పెంచారు బట్ పెంచిన దానికి సరిపడా ఆరు అంతకంటే ఎక్కువగా ఆ కార్డుల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు మాకు కూడా చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కొంతమంది అనర్హులకు ఇచ్చి ఉండొచ్చు ముందు నేను కాదన్నా కానీ చాలా ఎక్కువగా తగ్గించేస్తున్నారు మరి దీనికి అక్కడ ఒక పెద్ద సినిమాటిక్ టచ్ ఈ వాలంటీర్ వెళ్తాడు అవ్వా మన జగన్ అన్న తెలుసుగా జగన్ అన్న ఎవరు చెప్పు చెప్పు ముఖ్యమంత్రి జగన్ అన్న ఆయన అవ్వా నన్ను ప్రత్యేకంగా పంపాడు నీకు ఇవ్వమని అని ఇస్తాడు ఏ అకౌంట్లో వేస్తాయి అవ్వకెళ్ళా వెళ్తుంది కదా సో ఒక పద్ధతి ప్రకారం ఈ క్యాష్ వ్యవహారం చేస్తున్నారు అనేది సుస్పష్టం అక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనేది విస్పష్టం క్లియర్గా బెనిఫిషియరీకి డబ్బులు వెళ్తే ఎవరు కూడా బాధపడరు బట్ దుబారా అవుతుంది అనేది మరి ముఖ్యమైన ప్రజా సమస్య మరి ఈ కార్డులు ఇప్పుడు మరి తగ్గించకుండా ఆ పెన్షన్ అమౌంట్ ఇస్తే బాగానే ఉంటుంది బట్ మనం విపరీతమైన ఆర్థిక
మాంజాలను ఉంటూ మరి ఇది పెంచినప్పుడు ఎన్ని రోజులు మనం పెంచుకుంటూ వెళ్ళగలం అనేది కూడా ఆలోచించుకోవాలి. నాకేమనిపిస్తానంటే నిన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి గారు మాట్లాడింది, ఇవాళ పార్లమెంట్లో సాయి రెడ్డి గారు మాట్లాడింది. ఎలా ఉందంటే కేవలం నెపం అంతా కేంద్రం మీద తోసేసి అక్కడికి ఎన్ఆర్జీఎస్ డబ్బులు వాళ్ళు ఇవ్వట్లేదని, బిల్లులు ఇవ్వలేదు, ఇంత దారుణంగా ఇంత పచ్చిగా చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఫైనాన్స్ దాని మీద కూడా సీతారామన్ గారు ఎంత దారుణంగా ఇంత పచ్చి నిజం అసలు మీ అంచనాలకి అసలు వచ్చిన దానికి సంబంధం లేకుండా చేసేస్తున్నారా అనే పచ్చి నిజం చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకైతే నెపం అంతా కేంద్రం మీద వేసేసి మనకు రావాల్సింది కూడా ఏదో ఇవ్వట్లేదు అన్నట్టుగా ఒక కేంద్రాన్ని అప్రతిష్ఠ పాలు చేసి మరి నేనేమి చేయలేకపోతున్నాను నాకెంతో చేయాలి ఉందని చెప్పి కేంద్రం మీద తోసేసే విధంగా మరి ఒక ఆలోచనలో ఉన్నారేమో అని అనిపించడంలో తప్పు లేదు. నా వరకు నేను అదే అని అనుకుంటున్నా. మీరు కూడా ఆలోచించండి, మరి ఇప్పుడు సడన్గా మరి అప్పు పుట్టబోయేటప్పటికి ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రేపు ఎలా అయితే మన ససామర్ గారు చెప్పాడో ఇక్కడ చేయలేకపోయాం అక్కడ చేయలేకపోయామని ఆ రకంగానే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా చేయలేకపోయామని చెప్పి చెప్పేస్తారు. ఇంకా అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక మరి చూద్దాం, మరి ఇవాళ ముఖ్యంగా అమరావతి మహాపాదయాత్ర కొండ మీదకి నడిచి వెళ్తున్నారు. తిరుపతి నగరంలో ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కొంతమంది మేధావుల ఫోరంలో ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా అరచేతులతో సూర్యకాంతిని ఆపలేరన్న చందంగా తిరుపతి మహాపట్టణంలో కూడా ప్రజలు నీరాజనం పలికారు. పీపుల్ ఆర్ ఈవెన్ ఇన్ రాయలసీమ, పీపుల్ ఆర్ విత్ అమరావతి, అండ్ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది తిరుపతిలో ప్రజల అభిప్రాయం కూడా అదే. కుహానా మేధావుల్ని ఒక 10 మందిని ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ ముఖ్యమంత్రి వాళ్ళ అనుచరులు చేసే కుట్రలకి ప్రజాబలం లేదు. ఆ 10 మంది కన్నా ఇంకెవరు లేరు. సరే పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది వస్తే రావచ్చు, తగుదనమ్మ అంటూ ఇవాళ కోర్టులో మేము లంచ్ మోషన్ మూవ్ చేస్తే 3 రాజధానులు కావాలని అదే తిరుపతిలో మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి పోటీగా ప్రభుత్వం స్పాన్సర్ అప్లికేషన్ ఒకటి చేశారు. చీ అంటున్నారు ప్రజలు ఇవాళ. ఎందుకు ఈ దౌర్భాగ్యం? అధికారంలో ఉండి ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఆ దర్శనాలు అయితే ముందే అవ్వచ్చు కదా. రాష్ట్ర ప్రజలందరూ థూ అని మొహం మీద ఉమ్మేసిన తర్వాత మరి దర్శనాలు ఇచ్చారు, 300 రూపాయలు టికెట్లు ఇచ్చారు. ఓకే, సంతోషం, అందరికీ టికెట్లు ఇచ్చారు. ముందే ఇవ్వచ్చుగా, అంటే దేవుసలం వెళ్తానికి సబ్సిడీలు ఇస్తారు. ఆస్తులు బాగట్టుకున్నారో బాబు, ఒకసారి మేము ముగ్గు తీర్చుకుంటాం, నర్సు ఇక్కడ దాకా చేరిన వాళ్ళందరం కొండ ఎక్కుతా ఉంటే వాళ్ళకి కనీస సదుపాయాలు ఇవ్వడానికి దర్శన భాగ్యం కలిగించడానికి కూడా అడ్డం పెట్టాలని చూస్తారా? ఎందుకు ఎందుకు దౌర్భాగ్యం? ఏమవుతుంది? దర్శనం చేసుకుంటారు, ఓ సభ పెట్టుకుంటారు. సభ పెట్టుకోకూడదు అనుకున్నప్పుడు మీరు పోటీ సభకు అప్లికేషన్ ఎందుకు పెట్టించారు? ఎందుకంటే అప్లికేషన్ పెట్టిన వారు ఓపెన్గా చెప్పాడు మా వెనకాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడని ఓపెన్గా చెప్పిన తర్వాత కూడా మరి ప్రజల గుడ్డి వల్ల ఎందుకు తప్పు చేస్తున్నారు అనేది అర్థం కాదు. గ్యారంటీగా కోర్టు కొన్ని నిబంధనలు శ్రద్ధ పెట్టచ్చు. కరోనా ఉంది కాబట్టి, ఒమిక్రాన్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలతో సభ నిర్వహణకు అనుమతి వస్తుందనే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. పెట్టుకుంటే ఆలో పెట్టుకోవచ్చు, 3 రాజధానుల సభ, ఆ 10 మంది కూర్చోవచ్చు. ఇంకేదో బిర్యానీ ప్యాకెట్లు మరి జగనన్న మద్యం దుకాణాల్లో మరి ఆ చీప్ లెక్కరు తాగి ఆ మీటింగ్ కూడా చేసుకుంటే చేసుకోవచ్చు. దాన్ని పట్టుకుని 1000 మంది కూడా రాలి. మీరు ఎంత ఖర్చు పెట్టినా ఎంత డబ్బు ఇచ్చినా కూడా మరి ప్రజల్లో మార్పు వస్తుంది, దానికి ఎవరు రారు. అసలు రాయలసీమ మీద మీకు నిజంగా ఉద్దేశం ఉంటే
ఓన్లీ 2 నుంచి 3 వేల కోట్లతో ఆ బ్యాలెన్స్ వర్క్స్ ఆఫ్ గాలేరు నగరి అందరిని ఏవో అయిపోతాయి. మరి ఆ ఫైనల్ ఫేజ్లో కొన్ని వర్క్స్ మిగిలిపోయి సస్యశ్యామలం అయిపోతుంది రాయలసీమ. మరి అటువంటి చేయరా, ఒక కోటి బిల్డింగ్ కడతాను, అక్కడ నా జెరాక్స్ మిషన్ పర్మిషన్ ఇస్తాను, ఇటువంటివా మీరు చేసేది? ఏమొస్తుందండి రాయలసీమ? అక్కడ కోటి పెడితే ఏమవుతుంది? ప్రభుత్వానికి మొక్క ఉంది, ఇక్కడి నుంచి ప్రతి ఓళ్ళు ఆ మూలకి వెళ్ళాలంటే ప్రభుత్వానికి మొక్క ఉంది, అక్కడ కలిసి వచ్చేది ఏముండదు. ప్లీజ్ హ్యావ్ సమ్ పేషెన్స్, యూజ్ కామన్ సెన్స్. రాయలసీమను అభివృద్ధి చేయండి, అందరికీ రాయలసీమ అభివృద్ధి కావాలి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయండి, అందరినీ ఏమైనా కంప్లీట్ చేయండి. ఈ మన అక్కడ ఒంగోలు దగ్గర ఆ వెలుగొండ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, పూల సుబ్బయ్య అంటే గుర్తొచ్చింది, పూల సుబ్బయ్య ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి తండ్రి గారు, ఆయన పేరు లేకపోతే వైఎస్ రాజారెడ్డి అనో లేదంటే దానికి ఇందిరాగాంధీ గారి పేరు కూడా పెట్టలా, ఆ ప్రాంతాల్లో చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పేరుని పెట్టడం జరిగింది. అది ఆయన వ్యక్తిత్వం. తగుదమ్మ అంటే ప్రతిదానికి జగనన్న దీవెన. మీ వయసు ఎంత? వృద్ధులకి చూపించడం కూడా జగనన్న దీవెన. 70 ఏళ్ళు వాడికి మీరంటే దీవెన చేసేది? దేవుడు సొమ్మిస్తున్నావా దీవించడానికి? వృద్ధాప్య దీవెన ఏంటిది? లుక్ అట్ యువర్ ఫాదర్, ఫాలో హిస్ ఫుట్ ప్రింట్స్. చంద్ర రాజేశ్వర మార్గం పెట్టారు, ఒక మహా ఒక అత్యద్భుతమైన రోడ్ని, మరి గచ్చిబౌలి నుంచి ఎక్కడికో పెద్ద రోడ్డు వేస్తే ఆ నాయకుడు మీద గౌరవంతో చంద్ర రాజేశ్వరరావు రోడ్డు అని పెట్టాడు ఆయన. వైఎస్ రాజారెడ్డి అని పెట్టలా, వైఎస్ రాజశేఖర రెడ్డి అని పెట్టలా, చంద్ర రాజేశ్వరరావు అని పెట్టారు. ఏ ప్రతిదానికి తగుదమ్మ అంట? మీ పేర్లు మీ దీవెనలు, ఎవరికి కావాలి దిక్కుమాల దీవెనలు? ఆలోచించుకోండి, ప్రజలు అసహించుకుంటున్నారు. పార్టీ దెబ్బతింటుంది కాబట్టి చెప్తున్నాను, పార్టీ ఇంట్రెస్ట్ కాబట్టి చెప్తున్నాను. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మా పార్టీ అధ్యక్షుడి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్దామని చెప్పి చెప్తున్నా. అంతకుమించి వేరే ఉద్దేశం. మిథున్ రెడ్డి గారు మాట్లాడిన దానికి గతంలో మీరు పార్లమెంట్ లో ఆర్థికంగా రాష్ట్రం అప్పుల్లో ఉందని మాట్లాడారు, సేమే కదా రెండు, కానీ మీ మీద ఎందుకు అప్పుడు మాట్లాడదాడు చేయలేదు సార్? ఎందుకు జరిగిందంటే అదే నేను కూడా బ్రీఫ్ గా చెప్పా, అదే పాయింట్. నేను అనుకోకుండా నేను మా ఫ్రెండ్ సౌగత రాయ్ గారు ముందు మాట్లాడి మాట్లాడుతూ ఉంటే నేను అప్పుడే సభలో వెళ్ళా. వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మొత్తం ఈ బడ్జెట్ సంబంధించిన అంశాలు పుస్తకం ఉంటే ఆ పుస్తకం కోసం వెళ్ళి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటే ఉండిపోయా. అది అయిన వెంటనే ఈయన వచ్చింది మిథున్ రెడ్డి గారు. సో ఫాలో అయ్యా, సేమ్ నేనేం చెప్పానో ఆయన అదే చెప్పాడు. ఎక్సెప్ట్ ఎండింగ్ చేంజ్, ఇంకేమీ లేదు. మరి నన్ను ఎందుకు తిట్టారో, మరి ఆయన ఎందుకు తిట్టలేదో నాకు తెలియదు. నన్ను తిట్టించింది ఆయనే కాబట్టి ఎవరైనా తిట్టాలన్నా ఏం చేయాలన్నా ఆ కెపాసిటీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఉంది కాబట్టి అయ్యే మాటలన్నా నన్ను తిట్టించారు, అయ్యే మాటలన్నా ఆయనతో ఆయనకి తప్పట్లు కొట్టించుకున్నారు. హోంమంత్రి రెడ్డి గారు సార్ ఈరోజు అమిత్ షా గారిని ఏం మాట్లాడారు సార్? అవును, ఏం మాట్లాడారో అన్ని డీటెయిల్ గా చెప్పలేము, కాకపోతే ఆయన్ని అమరావతి పాదయాత్ర మరి ఇప్పుడు ముక్కు తీర్చుకోవడానికి కొండెక్కుతున్నారు, కొన్ని కష్టాలు పెట్టినప్పటికీ మరి 17వ తారీఖు ఒక సభ ఉంది. మరి మీ వలన మీరు తిరుపతిలో చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నారు అని అందరూ కూడా చాలా గొప్పగా మిమ్మల్ని కీర్తిస్తున్నారు. ఆ సభకి నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. మరి కొంతమంది సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నానమ్మా. చెప్పండి సార్. ఏంటంటే మా నర్సాపురం వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తున్నప్పటికీ మరో 10-15 మందిని అక్కడి నుంచి తీసుకొచ్చి వీలైతే నా కులానికి చెందిన వాళ్ళే ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి ఎదురుపెట్టి అందరూ
అంటే రాజమౌళి సినిమాలో గ్రాఫిక్లు ఉంటాయి కదా, ఒక ఇద్దరిని తీసుకొచ్చి వెనకాల కంప్యూటర్లో పెడతారు. అలాగ ఆ కంప్యూటర్ మనుషుల్ని ఆ తిరుపతిలో మరి కరుణాకర్ రెడ్డి గారు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారు, ఏంటి ఆయన ఎవరు పేరు, రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ మనుషులు మొత్తం మీద వస్తారు. అప్పుడు నా మీద గుడ్లు ఇంకేవో వేసి నన్ను అక్కడికి వెళ్లకుండా చేయాలని అనుకుంటున్నారని చెప్పి మరి తెలిసింది. చూద్దాం, కోర్టు అనుమతి ఇచ్చి మరి మా సిఆర్పిఎఫ్ కూడా వాళ్ళ లెటర్ ఇస్తున్నారు అక్కడ, అనుమతులు తీసుకుని మరి నాకైతే ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళకి సంజీవం కలపాలని ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చూసుకొని మరి డెఫినెట్గా అక్కడికి ఈ దుష్టుల పన్నాగాల్ని, ఈ దుష్ట మోకల్ని తీసుకురాగలిగితే మొత్తం ఏ మందిని తీసుకొస్తే నిజంగా నరసాపురం నుంచి రైల్వేస్ తీసుకురండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఈ పేరు ఆర్టిస్టులు దేనికి నరసాపురం వాళ్ళ పేరుతో దైత్యం కాకపోతే డెఫినెట్గా ముగ్గురు నలుగురు రాళ్ళు వస్తారు ఏదో పదవుల కోసం. చూడండి మీ చీప్ ట్రిక్స్ అన్ని ఎందుకు మా దురదృష్టం, నాకు ముందే తెలుస్తాయి. చూద్దాం అమిత్ షా రమ్మన్నారు సార్ ఆ సభకి, మీరే ఉన్నారు రమ్మని అడిగారా? అంటే అమిత్ షా గారిని ఆయన చాలా బిజీగా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరైనా డెఫినెట్గా ఈ సంతోషాన్ని కలిగించే విషయం మీ వలన వచ్చింది కాబట్టి డెఫినెట్గా వారి రిప్రజెంటేషన్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తుందని చెప్పారు. అంతకుమించి ఏమన్నా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు యూ, సో మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి మీ రిప్రజెంటేషన్ కూడా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుందని చెప్పి నా మనసులో భావన అయితే తెలియజేశాను. నాకు వెళ్ళాలనుందని కూడా తెలియజేశాను. చూద్దాం మా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో కుతంత్రాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మరి లెటర్స్ మళ్ళీ ఇంకా ఇవాళ సాయంత్రం లోపు మరిన్ని కోర్టు ముట్టుకాయలు ఉంటాయో, ఇంకా మరిన్ని గంతులు విడ్డూరాలు జరుగుతాయో, దాన్ని బట్టి మరి రేపు ఈ పాదయాత్ర ఈ కోర్టు ఆర్డర్స్ కూడా వస్తాయి కాబట్టి ముఖ్యంగా అమరావతి గురించి రేపు డీటెయిల్గా చర్చించుకుందాం. ఇంకేదైనా ఇంపార్టెంట్ ఇష్యూలు ఉంటే కూడా చర్చించుకుందాం. రేపు మధ్యాహ్నం కలుద్దాం. థ్యాంక్ యూ.